హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాను స్టోరీలోకి వెళ్దామా వెంకటాపురం అనే గ్రామంలో శివానంద వర్మ అనే వ్యక్తి ఉండేవాడు అతను ఊరికి పెద్ద గ్రామంలో ప్రజలకు జరిగే వివాదాలకు న్యాయంగా పరిష్కారం చేస్తాడు ఆయనని అందరూ గౌరవిస్తారు శివానంద వర్మ గారు ఎలాంటి వివాదాలు అయినా న్యాయంగా పరిష్కారం చేస్తాడని ఆ ఊరి ప్రజలంతా ప్రతి సమస్యకు ఆయన దగ్గరికి వచ్చేవారు ఒకరోజు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు తగాదా పెట్టుకుంటూ ఉంటారు ఆ ఇద్దరిలో ఒకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు మరొకతను వ్యవసాయం చేసే రైతు ఆ రైతు కోళ్ళను కూడా పెంచుతాడు వీరిద్దరి మధ్య వివాదానికి కారణం పనివాడు ఒక బరువైన ధాన్యం బస్తా మోస్తుండగా అది జా రైతు యొక్క కోడిపై పడడంతో ఆ కోడి మరణించింది దాంతో ఆ రైతు ఆ పనివాడితో అన్యాయంగా నా కోడిని చంపేశావు ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరం పాటు ఎన్ని గుడ్లు పెడుతుందో ఇప్పుడు నువ్వు నాకు అన్ని గుడ్లు ఖరీదు మరియు కోడి ఖరీదు చెల్లించు అని వాదిస్తుంటాడు పాపం ఆ పనివాడి మాత్రం అయ్యా నేను బేదవాడిని అంత డబ్బు చెల్లించలేను పొరపాటున ధాన్యం బస్తా చేజారి కోడి మీద పడింది నన్ను క్షమించండి అని బ్రతిమాలుతూ కోడివేల మాత్రం ఇవ్వగలను అయ్యా అని అంటాడు వీళ్ళ వాదన జరుగుతూ ఉండగా చుట్టూ జనం గుమిగూడారు ఇంతలో అక్కడికి వర్మ రావటం చూసి అక్కడ ఉన్న జనమంతా ఈయన తీర్పు సరైన తీర్పు ఇస్తాడని ఆశించారు అప్పుడు రైతు మరియు పనివాడు శివానంద వర్మకు జరిగిందంతా వివరించారు ఆయన కాసేపు ఆలోచించి ఈ రైతు చేస్తున్న వాదన సరైనదే పనివాడు అతనికి కోడి విల మరియు సంవత్సరమంతా ఆ కోడి పెట్టబోయే గుడ్ల విల కలిపి మొత్తం చెల్లించాల్సిందే అని చెప్పాడు అది విని అక్కడ ఉన్న జనమంతా ఆశ్చర్యపోతూ ఇదేంటి అయ్యగారు ఇలా చెప్తున్నారు అని వారిలో వారే అనుకుంటూ ఉంటున్నారు ఇంకా వారందరికీ ఆయన తీర్పు అన్యాయంగా అనిపించింది పాపం ఆ పనివాడు కూడా ఎంతో నిరాశపడ్డాడు ఇంతలో శివానంద వర్మ ఆగండి ఆగండి నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగిస్తూ ఆ రైతుతో కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు దానికి ఆ రైతు కుతూహలంతో రెండు బస్తాలు తినేదయ్యగారు అని చెప్పాడు అయితే నువ్వు ఆ రెండు బస్తాల ధాన్యం ఖరీదు ఈ పనివాడికి ఇవ్వు అన్నాడు అప్పుడు ఆ రైతు శివానంద వర్మతో నేనెందుకు ఇవ్వాలయ్యా అంటాడు దానికి శివానంద వర్మ నువ్వు కోడిగుడ్లు ఖరీదు తీసుకుంటావు ఆ కోడిగుడ్లు పెట్టడానికి నువ్వు ఆ కోడికి ఇచ్చే ధాన్యం విలా పనివాడికి ఇవ్వాలి ఎందుకంటే కోడి లేదు కాబట్టి రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు మరి సంవత్సరం మొత్తం ఆ కోడికి నువ్వు పెట్టబోయే ఖర్చు ఏమవుతుంది కోడి లాభం పనివాడు నీకు ఇవ్వాలి అంటే ఆ కోడి ధాన్యానికి అయ్యే ఖర్చును నువ్వు ఇతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు శివానందవర్మ అప్పుడు ఆ రైతు ఆలోచించుకొని రెండు బస్తాల ధాన్యం విల తనకు రాబోయే కోడి మరియు గుడ్ల విల కంటే ఎక్కువ అని గ్రహించాడు ఇంకా అక్కడ ఉ జనాలందరికీ తీర్పు అర్థమయ్యి సంతోషించారు ఇక ఆ రైతు శివానందవర్మతో అయ్యా ఈ పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తను నాకేం ఇవ్వక్కర్లేదు అని రైతు చెప్తాడు అది విని ఆ పనివాడు రైతుకు క్షమాపణ చెప్పి శివానంద వర్మకు ధన్యవాదాలు చెప్పాడు ఇక అక్కడ ఉన్న జనమంతా మన అయ్యగారు న్యాయమైన తీర్పును చేశారు చాలా తెలివిగా చెప్పాడు అనుకుంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ కథలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అన్యాయం మరియు అత్యాశ వల్ల మనకు మొదటికే మోసం వస్తుంది కాబట్టి అన్యాయంగా ఆలోచించకూడదు అత్యాశ పడకూడదు మీ అందరికీ మా స్టోరీస్ నచ్చుతున్నట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ని ప్రెస్ చేయండి మీకు మా స్టోరీస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరియు మంచి విషయాలపై స్టోరీ చేయాలని అనిపిస్తే కమెంట్ బాక్స్లే కామెంట్ చేయండి మీ ఆలోచనలతో మేము స్టోరీ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో ది స్టోరీ ఐడియా క్రియేటెడ్ బై అని మీ పేరును కూడా వేస్తాము